గుడ్ న్యూస్ హైదరాబాద్ ORR కి అతి చేరువలో విల్లాస్ APR ప్రాజెక్ట్స్. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, డిమాట్ అకౌంట్ లో రిటైల్ ఇన్వెస్టర్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వార్డన్ అమౌంట్, సో ఆ వార్డన్ అమౌంట్ ని ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు రిటైల్ ఇన్వెస్టర్స్ కి బ్రోకరేజ్ సంస్థలు రిటర్న్ ఇచ్చేయాలంటూ కూడా SEBI ఒక కొత్త రూల్ని జూలై 1 నుంచి తీసుకురాబోతుంది కదా. సో దానికి సంబంధించిన వివరాలని ప్రేక్షకులకు డీటెయిల్గా మీ విశ్లేషణ ద్వారా తెలియచేయగలరు. సో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసే ప్రతి ఒక్కరికి ఈ ప్రొసీజర్ అనేది అర్థమవుతుంది. పే ఇన్ పే అవుట్ అంటామండి. పే ఇన్ అంటే ఏంటంటే, మనం ముందు డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయగానే మన ఫండ్స్ని కొన్ని మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిమాట్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ అమౌంట్కి తగ్గట్టుగా మనం స్టాక్స్ కొనుక్కోవడం కానీ లేకపోతే ఫ్యూచర్స్ ఆప్షన్స్లో చేయటం కానీ, ముందైతే మన బ్యాంక్ అకౌంట్ నుంచి డిమాట్ అకౌంట్కి కొంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇది జరిగిన తర్వాత ఏమవుతుందంటే, మళ్ళీ మన అకౌంట్ కొంచెం వాడకుండా ఉండొచ్చు. ఎందుకంటే నేను 1 lakh rupees నేను డిమాట్ అకౌంట్లోకి చేశాను, బట్ 20,000 rupees స్టాక్సే కొన్నాను. ఇంకా బ్యాలెన్స్ నా డిమాట్ అకౌంట్లోనే ఉంది. ఎందుకంటే నా ఉద్దేశం ఏంటంటే, మళ్ళీ ఈ వీక్ కాకపోతే నెక్స్ట్ వీక్ అయినా నేను బై చేసుకుంటాను అనేటట్టుగా అక్కడ వదిలేస్తూ ఉంటారు. కొంతమంది అయితే అసలు అన్యూజ్డ్గా చాలా ఇయర్స్ వదిలేసిన వాళ్ళు ఉంటారు వాడకుండా, కొంతమంది మంత్స్ వరకు కూడా ఆ అమౌంట్ని పట్టించుకోకుండా ఉన్నవాళ్ళు ఉంటారు. సో ఇలా ఉండడం వల్ల ఏమవుతుందంటే, మిస్యూజ్ అవుతుంది. ఈ ఫండ్స్ మిస్యూజ్ అవుతున్నాయని చెప్పేసి SEBI బ్రోకర్స్ అందరికీ కూడా ఎప్పటి నుంచో ఈ ఫండ్ సెటిల్మెంట్ అంటారు. ఈ ఫండ్ సెటిల్మెంట్ ఏంటంటే, క్వార్టర్లీ అనేది పెట్టారు. క్వార్టర్లీ అంటే ఏంటి, ఎవ్రీ క్వార్టర్కి ఏవైతే అమౌంట్స్ అన్యూజ్డ్ అమౌంట్ ఉండిపోయాయో, మీరు వాడకుండా మీ డిమాట్ అకౌంట్లో ఉండిపోయాయో, పే అవుట్ అంటారు. పే అవుట్ చేయగానే ఏమవుతుంది, ఆ ఫండ్స్ అన్నీ కూడా మీ బ్యాంక్ అకౌంట్, ఏదైతే ఆ లింక్డ్ బ్యాంక్ అకౌంట్ ఉంటుందో, రీఫండ్కి మన మళ్ళీ మన బ్యాంక్ అకౌంట్కి వచ్చేస్తాయి. మీరే అందరూ చాలా వరకు అబ్జర్వ్ చేసే ఉండొచ్చు, మీకు సడన్గా ఒక క్రెడిట్ వస్తుంది, ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అనేది. సో ఆ క్రెడిట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే, మీ డిమాట్ అకౌంట్ మీ బ్రోకర్ మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు, అది మనకి ఇమీడియట్గా మెసేజ్ కూడా వస్తుంది. సో ఇది ఏంటంటే క్వార్టర్లీ జరిగేది. ఇప్పుడు SEBI ఏం చేస్తుందంటే, డైలీ సెటిల్మెంట్ చేసేయాలి. అంటే ఇంకా అలాంటి అన్యూజ్డ్ ఫండ్స్ డిమాట్ అకౌంట్లో ఉండకూడదు. అంటే మళ్ళీ మనం బై చేసినప్పుడల్లా మళ్ళీ అకౌంట్లోకి ఫ్రెష్గా మనం ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. సో ఏ రోజు ఆ రోజు డైలీ సెటిల్మెంట్ డిమాట్ అకౌంట్ యాడ్ చేసుకుని ఆ రోజు స్టాక్స్ కొనుక్కోవడం, అలా మనకి ఎందుకు అంటే, ఇట్స్ ఓన్లీ టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్ అండి. ఇప్పుడు SEBI నుంచి వాళ్ళు ఇటువంటి రూల్స్ అన్ని తీసుకొస్తున్నారంటే జస్ట్ టు ప్రొటెక్ట్ ద ఇన్వెస్టర్స్. ఎందుకంటే చాలా మంది బ్రోకర్స్ ఈ ఫండ్స్ మిస్యూజ్ అనేది, ఎవరైతే ఈ ఇన్వెస్టర్స్ ఉన్నారో వాళ్ళ ఫండ్స్ని బాగా మిస్యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా, వాళ్ళకి తెలుసో ట్రేడింగ్లు చేయటం కానీ లేకపోతే ఫండ్స్ని ఇంకొక రకంగా వేరే అవసరాలకు డైవర్సిఫై చేస్తుంటారు చేయటం కానీ ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి, ముందు క్వార్టర్లీ అన్నారు, ఇప్పుడు డైలీ అన్నారు. బట్ డైలీ అనేది కొంచెం అయితే ఇబ్బందిగా కూడా ఉండొచ్చు అండి ఇన్వెస్టర్స్కి. ఎందుకంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సో ఎవ్రీడే నేను కొనాలి అనుకున్నప్పుడల్లా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే నాకు ఆ టైం ఉండొచ్చు. అదే నేను అకౌంట్లో ఒక 1 lakh ఉన్నాయి అనుకోండి, ఇమీడియట్గా నేను అమౌంట్ నేను చేస్తాను. లేదు అంటే ఆన్లైన్లో అందరూ అంత కంఫర్టబుల్గా ఉండరు కదండి. నేను అంత 1 డేలో నేను ఎలా ట్రాన్స్ఫర్ చేయగలను, చెక్ ఇస్తాను, చెక్ ఇస్తే అది మళ్ళీ 2 డేస్ క్లియరెన్స్ అయిందనుకోండి, మళ్ళీ నేను ఆ ఇమీడియట్గా నేను కొనే, మీకు తెలుసుగా స్టాక్ మార్కెట్ అనేది నిమిషాల్లో అయిపోతుంది ప్రైస్. నేను ఆ టైంలో మళ్ళీ నేను ఈ ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేసుకొని ఇవి చూసుకొని నా చెక్ క్లియరెన్స్ చూసుకొని మధ్యలో సాటర్డే వచ్చింది అనుకోండి, ఇంకొంచెం డిలే అవుతుంది. ఐ థింక్ 2 వర్షన్స్ ఉన్నాయండి. లెట్ సీ హౌ దే విల్ సీ దిస్ కండిషన్స్, ఇవన్నీ ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటాయి. ఇంకా స్టాక్ బ్రోకర్స్ గురించి అయితే చెప్పవసరం లేదు. ఐ థింక్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ లైక్ అంటే ఎగెనిస్ట్గా ఉండొచ్చు ఈ పర్టికులర్ ఈ కొత్త పాలసీతో. సో ఇన్వెస్టర్స్కి అయితే డెఫినెట్గా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎవరైతే ఇంత తొందరగా ఆన్లైన్ ట్రేడింగ్ కానీ ఆన్లైన్ అకౌంట్ ట్రాన్స్ఫర్స్తో కంఫర్టబుల్గా లేని వాళ్ళకి ఇది కొంచెం కష్టమేనండి ఈ డైలీ సెటిల్మెంట్ అనేది. సో ఐ థింక్ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ దీన్ని ఏ విధంగా ఇన్వెస్టర్స్ బ్రోకరేజ్ హౌసెస్ ఎలా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారో చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి.